ప్రధానంగా ఒక ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు ఇవ్వటానికి కొండకు వస్తుంటే ఎందుకని అధికారులు కావచ్చు లోకల్ నాయకులు కావచ్చు అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్లు గోడలపైన ఉన్న ఆధ్యాత్మిక క్షేత్ర చిత్రాలను మూపిచ్చి వాటికి రంగులు వేయడం పార్టీ రంగులు వేయడం ఎలా చూడాలి మేడం? ఇది ఒకవైపు విద్యార్థులు కావచ్చు ఒక నగర ప్రజలు కూడా అసభ్యించుకునే పరిస్థితి మేడం. అసలు కోర్టులో కూడా చీవాట్లు పెట్టారు ఈ రంగులు మార్పు అయినా కానీ వాళ్ళకి బుద్ధి లేదు. అంటే ఒక చిన్న అమ్మాయి ప్రశ్నించింది, హీఈస్ నాట్ రెస్పెక్టింగ్ హిందూ గాడ్స్. చూడండి, ఒక నాలుగో తరగతి అమ్మాయి భారతీయ విద్యాభవన్ పోతూ నాకు మా ఇల్లు అని తెలిసి ఆ పేపర్ ఇచ్చింది. అమ్మాయి దారిలో చూస్తా వచ్చి రాసింది ఏమని, మోడీ గారికి రాసింది, ఇంకా సీఎంని ఎవరు దండిస్తారో అని అడిగి ఆ మోడీ గారికి రాసింది, డియర్ పిఎం మోడీ గారు, అవర్ ఏపీ సీఎం హ్యాస్ గాన్, ఆ ఇంగ్లీష్ కూడా నాకు రాదు, ఇన్వేజివ్లీ క్రేజీ, హీ హ్యాస్ బీన్ పెయింటింగ్ స్ట్రీట్ వాల్స్ కవరింగ్ అప్ హిందూ గాడ్స్, సో కంప్లీట్లీ చేంజింగ్ వైట్ బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ అండ్ హిస్ నేమ్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి, అవర్ సీఎం ఈజ్, ఇంకేమో నేను మాట్లాడను, ఆ అమ్మాయికి అలా అనిపించిందేమో, పిఎస్వై సిహెచ్ఓ, అవర్ సీఎం ఈజ్ పిఎస్వై సిహెచ్ఓ, ఐ కాంట్ అటర్ దోస్ వర్డ్స్, నాకు నా సంస్కారం అడ్డం వస్తుంది, పిల్లలు కాబట్టి రాశారు. సి హౌ ఇంటెలిజెంట్లీ షీ హ్యాస్ స్పోకెన్, హీ డజంట్ నో హౌ టు రెస్పెక్ట్ ద హిందూ గాడ్స్. సో అటువంటి వ్యక్తి ఈ రోజున మరి పిల్లల మరి మనసులో కూడా పాతుకుపోయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తత్వాన్ని మనమంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఈ రోజున తిరుపతి నగరానికి ఏర్పడడం జరిగింది. ఇదంతా కూడా మరి వాళ్ళకి ఎవరు చెప్పినా ఏమి చేసినా కూడా వాళ్ళు అనుకునిందే చేస్తారు, వాళ్ళు మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే చేస్తారు. మరి దాంట్లో మరి దేవుణ్ణి ఇక్కడ తిరుపతి తిరుమలలో మరి దేవుణ్ణి ఎవరు కూడా దేవుడి తర్వాతే మనం అనే ఒక భావన ఉంటుంది. ఈ రోజున ఈ ఫ్లెక్సీలు పెట్టినటువంటి విధానం చూస్తే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏదైనా కొండ అయినా తిరుమల అయినా తిరుపతి అయినా అనే విధంగా ఈరోజు వీళ్ళు పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు మరి తిరుమల తిరుపతి దేవస్థానం కలిగిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలా లేక జగనోత్సవమా అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకని ప్రతిపక్షాల పైన జగన్మోహన్ రెడ్డి గారు పటోత్సవాలు ఇవ్వడానికి కొండకొస్తుంటే ప్రతిపక్షాలను ఎందుకు అవసరం చేస్తున్నారు? ప్రతిపక్షాలు గొంతు ఎందుకు నొక్కాలనుకుంటున్నారు? అసలు ఈరోజు ఎన్నో ఫోన్లు నాకు, ఒకటే ఫోన్, ఈ ఫ్లెక్సీలు, ఈ ఊరు వాతావరణం చూసి సరే నాకు అనిపించింది. అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టైనా దీన్ని మనము యాజ్ ఏ మాజీ శాసనసభ్యురాలుగా మనము దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని, ప్రశాంత వాతావరణం, ఎందుకంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, మనము ప్రశాంత వాతావరణాన్ని మనము కాపాడాలి, వాళ్ళు అల్లర్లు చేసినా అనేసి ప్రెస్ మీట్ ఇంటి దగ్గర పెట్టుకొని, మా బావగారు చనిపోయి ఉన్నారు, సో అక్కడికి వెళ్ళేసి ఇంటికి వచ్చే లోపల వీళ్ళు హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. ఎందుకు చేసి నేను కారు అక్కడికి రావడమే, ఆ సర్కిల్ దగ్గరికి రావడమే అడ్డుకోవడం జరిగింది పోలీసులు. ఎందుకయ్యా ఏంటి ఏం జరిగింది అని అంటే జవాబు చెప్పలేని పరిస్థితి వాళ్ళది. సరే మేము ప్రెస్ మీట్ పెట్టుకుంటాము, మేమేమి చేయట్లేదు కదా, కనీసం నా దగ్గర ఫోన్ కూడా లేదు, మరి మీరు ఎందుకు ఈ విధంగా హింసలు పెడతారు అని, మీ దగ్గర ఏమన్నా నోటీసులు ఉందా, ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు అని నిలదీయడం జరిగింది. కానీ వాళ్ళు తెలుసు కదా వాళ్ళ దౌర్జన్యం, నాతో పాటు ఉన్నటువంటి మా నాయకుల్ని బలవంతంగా మెడలు బట్టి తోసి వాళ్ళని కుమ్ముతూ వ్యాన్లో ఎక్కించుకొని మరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా నన్ను కూడా మరి అదేవిధంగా వాళ్ళు దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకు అని అడిగితే వాళ్ళు జవాబు చెప్పలేని పరిస్థితి ఈ పోలీస్ శాఖ వారిది. ఇటువంటి పరిస్థితి ఎన్నో రోజులు ఉండకూడదు అనేసి కూడా ప్రజలు ఈరోజు భావిస్తున్నారు. మేడం చెప్పండి, ఒక మాజీ ఎమ్మెల్యే గారైన మీకే ఇంత ఆంక్షలు ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వస్తున్నారంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతుంది? సామాన్య ప్రజలు ఎవరు కూడా రోడ్లలో తిరిగే పరిస్థితి ఉండదు మామూలుగానే. ఈరోజు ఉదయం నుంచే తిరుపతి గంగమ్మ గుడి ఆ ఏరియా అంతా కూడా క్లోజ్ చేసేయడం జరిగింది. అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు, ఇంట్లోంచి బయటికి రావాలన్నా. నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, ఆయన ఏదో కొండకొచ్చాడు వెళ్ళి వస్త్రాలు సమర్పించి వెళ్ళచ్చు, అటువంటిది గంగమ్మ గుడి పెట్టుకున్నారు. ఈరోజు నవరాత్రి మంగళవారం, చాలా విశిష్టమైనటువంటి రోజు గంగమ్మ గుడిలో.
అటువంటిది ఈరోజు ఉదయం నుంచి కూడా మరి భక్తుల్ని రానికుండా ఆఫ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో నేను ప్రశ్నిస్తున్నాను. 2 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ పండుగ రోజుల్ని ఎంతో వైభవంగా ఎంతో సంతోషంగా మరి చేసుకోవాలనుకున్నటువంటి తిరుపతి నగర ప్రజలకి ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వీళ్ళు గురి చేస్తున్నారు. ఈ నాయకుల్ని క్షమించరు ఎవరు కూడా తిరుపతి నగరంలో.